10,000 లంచం తీసుకుంటూ మహబూబ్ నగర్ ఉప వాణిజ్య శాఖ అధికారి వెంకటేశ్వర రెడ్డి ఏసీబీకి చిక్కారు. నారాయణపేట జిల్లా మద్దూరుకు చెందిన ఓ వ్యాపారి మహబూబ్ నగర్ లో దుకాణం పెట్టుకున్నాడు. జీఎస్టీ లైసెన్స్ కోసం వాణిజ్య పన్నుల శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. దుకాణాన్ని పరిశీలించిన అధికారి జీఎస్టీ లైసెన్స్ ఇచ్చేందుకు 50,000 లంచం డిమాండ్ చేసి 10,000కు బేరం కుదుర్చుకున్నాడు. ఆ విషయంపై వ్యాపారి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించగా పక్కా ప్రణాళికతో డబ్బు తీసుకుంటుండగా వెంకటేశ్వర రెడ్డిని అధికారులు పట్టుకున్నారు. రాత్లవత్ సంతోష్ నాయక్ అనే వ్యక్తి వీడిఆర్ ట్రేడర్స్ అనే పేరుతో సీడ్స్ అండ్ స్క్రాప్ షాప్ కోసం ఒక రూమ్ అద్దె తీసుకుని దాని జీఎస్టీ లైసెన్స్ గురించి మీ సేవలో ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. ఈ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన వెంకటేశ్వర రెడ్డి గారు దాని ఇన్స్పెక్షన్ కోసం మా షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రాపర్ వేలు లేదు కాబట్టి నీకు నీ లైసెన్స్ కాపీ రిజెక్ట్ చేస్తానని చెప్పి అంటే అక్కడే ఏమని చెప్పాను సార్ నేను అటెండ్ అవుతానంటే అది ఏం లేదు, నాకు ఒక 50 రూపాయలు లంచంగా ఇస్తే నేను లైసెన్స్ ఇస్తాను చెప్పాడు. ఆ తర్వాత అతను మాకు వచ్చి కంప్లైంట్ చేశాడు ఏసీబీ ఆఫీస్లో. ఏసీబీ టీం అంతా వెళ్ళి రైడ్ చేసి అతని దగ్గర నుంచి ఆ డబ్బులు రికవరీ చేసుకుని రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ మహబూబ్ నగర్లో ప్రొడ్యూస్ చేస్తాం.